అర్చకులకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని చెప్పారు. ప్రతి గుడి పక్కన మీకు 150 స్థలాలు 150 గజాల్లో ఇళ్ల స్థలాలని ఇళ్ల స్థలాలు ఇస్తాను, మీకు ఇళ్ళు కట్టుకోవడానికి లోన్లు ఇస్తాను, మీకు ఇళ్ళు కట్టిచ్చిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరుగుతూ ఆయన చెప్పినటువంటి సందర్భం మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ నాలుగు వాగ్దానాలలో ఒక్క వాగ్దానమన్నా మీరు తీర్చారా అని మీ ద్వారా నేను అడుగుతున్నాను. దీనికి తోడు ఇవాళ ఇక బ్రాహ్మణ కార్పొరేషన్లో కనుక మాట్లాడుకుంటే, నీకు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్ క్రెడిట్ సొసైటీ ఒకటి పెట్టి దాని ద్వారా పేద బ్రాహ్మణులకి లోన్లు ఇచ్చే అవకాశాన్ని కూడా కలిగజేసినటువంటి ఘనత నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. దాని తర్వాత దేవాలయాలపై 25 దాడులు 2285 దాడులు జరిగితే ఒక్క దోషినైనా పట్టుకొని మీరు శిక్షించారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 285 దాడులు 3.5 ఏళ్లలో జరిగాయి. ఒక్క దోషినైనా శిక్షించారా? అంతర్వేదిలో రథం కాలిపోవడం దగ్గర నుంచి, అక్కడ రామాలయం దగ్గర నుంచి, ఇక్కడ చూసుకుంటే ప్రతి చోట దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఇది ఒక పద్ధతి ప్రకారం హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తగ్గిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనబడుతుంది. దానిలో భాగంగానే మీరు చూసుకునేటట్టయితే నీకు ముక్కోటి ఏకాదశి ఒక్కరోజేనండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎందుకు ఈ విధంగా చేస్తారంటే, ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజు కింద లెక్క. ఆ సంవత్సరంలో మార్నింగ్ టైం చేసే పూజలకి వాటికి బాగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వచ్చి ముక్కోటి ఏకాదశి నాడు ఆ రోజున దేవతలందరూ వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ పూజలు చేస్తారు. వాళ్ళతో పాటు ఆ ద్వారంగా కూడా మనం కూడా లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళతో పాటు మనకు కూడా వైకుంఠ ప్రాప్తి వస్తుంది అన్న ఉద్దేశంతో దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి టీటీడి దేవాలయంలో మిగతా హిందూ మన వైష్ణవ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం తెరుస్తారు. వైకుంఠ ద్వారంలో వెళ్తే మనకు వైకుంఠ ప్రాప్తి వస్తుందన్న ఫీలింగ్, అది దాని యొక్క ప్రాముఖ్యత. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది, 9 రోజులు తెరిచిందండి అక్కడ వైకుంఠ ద్వారాన్ని. ఇది టీటీడీని ఒక వ్యాపార సంస్థగా మార్చి ఆ వనరుల ఆదాయం కోసం వాటిని ఉపయోగించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. తప్పితే దీనికి వేరే విధంగా ఈ ప్రభుత్వం ఏం చేయటం లేదు.